Welcome, Dr. Madhavi's Advanced Skin Hair and Vesi Clinic, Hyderabad. బొల్లి మచ్చలు అన్నది విట్లీగో అంటామండి. సో ఈ తెల్ల మచ్చలు అని కూడా అంటారు, పూత అని కూడా అంటారు ఒక్కొక్క ప్రాంతం బట్టి. సో బేసికలీ ఈ బొల్లి మచ్చలు అన్నది చాలామందికి మెయిన్ థింగ్ అంటే ఒక సైకలాజికల్ ప్రాబ్లం కింద మారుతుందన్నమాట. సో ఎందుకంటే ఫేస్ స్కిన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మనకి అది రిఫ్లెక్షన్ మన యొక్క రొటీన్ లైఫ్ స్టైల్లో. సో ఫేస్ మీద కానీ బాడీ మీద కానీ ఏమాత్రం ఏ చేంజెస్ వచ్చినా కూడా అది మనకి డెఫినెట్గా సైకలాజికల్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో బేసికలీ ఈ బొల్లి అన్నది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. సో మన స్కిన్ టోన్ అన్నది, మన స్కిన్ కలర్ అన్నది మెయిన్లీ ఇస్ బికాస్ ఆఫ్ ద మెలనిన్ అనే పిగ్మెంట్ మెల్లోసైట్స్ అనే సెల్స్లో ఉండడం వల్ల దాని యొక్క వేరియేషన్ అనేది కలర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. సో మెల్లోసైట్స్ అనేవి ఈ బొల్లి మచ్చలు డిస్ట్రాయ్ అయిపోతాయి అన్నమాట. సో ఎప్పుడైతే మెల్లోసైట్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోతాయో ఆ మెలనిన్ అనేది మాత్రం మనకు కనిపించదు. దానివల్ల ఆ పట్ల ఏరియాలోని ఒక తెల్ల మచ్చలలాగా ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ బొల్లి మచ్చలు అన్నది బేసికలీ ఇది కంటాజియస్ డిజీజ్ కాదు, ఎవరికి అంటుకోదు. ఇది మెయిన్లీ ఒక స్కిన్ డిజీజ్ అన్నమాట, స్కిన్ ప్రాబ్లం. సో ఈ విట్లిగో అన్నది డిఫరెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ వన్ ఇస్ జెనెటిక్స్. సో జెనెటికల్గా ఫ్యామిలీస్లోని ఈ బొల్లి మచ్చలు అనేది వంశపారంపర్యంగా రన్ అవడంగా ఒకసారి ఉంటాయి. సెకండ్ థింగ్ ఇస్ బికాజ్ ఆఫ్ అదర్ హార్మోనల్ ఇష్యూస్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద విట్లిగో. సో బొల్లితో పాటు కొన్ని అదర్ ఆటోఇమ్యూన్ డిజీజెస్ లింక్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకి డయాబెటీస్, షుగర్ కానీ, లేకపోతే థైరాయిడ్ ఇష్యూస్ కానీ, కొంతమందిని బీటువెల్ డెఫిషియన్సీస్ కానీ, ఇవన్నీ ఏవైనా అసోసియేట్ అయితే కొన్నిసార్లు ఈ బొల్లి మచ్చలు అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. థర్డ్ థింగ్ ఇస్ ద కెమికల్స్. కొంతమంది ఏంటి అంటే చెప్పులు, ఈ ప్లాస్టిక్ టైప్ ఆఫ్ చెప్పులు లాంటివి యూజ్ చేసుకోవడం వల్ల అవి కెమికలైజ్డ్ రియాక్షన్స్ వల్ల వాటి నుంచి ఆ ఏరియా అంతా కొంచెం ఇరోడ్ అయిపోయి స్కిన్ కొంచెం పైపైన పోయినట్టు పోయి సెల్స్ అనేవి పోయి తెల్ల మచ్చలాగా వచ్చేస్తుంటుంది. సో బొల్లి మచ్చలలాగా ఎక్కడైతే వేసుకుంటారో చెప్పులు అక్కడ వచ్చేస్తుంది. వాటిని లుకోడర్మా అంటూ ఉంటాం. సో ఈ బొల్లి మచ్చలకి లుకోడర్మాకి చిన్న డెరివేషన్. కొంతమంది చిన్నప్పటి నుంచి బొల్లి మచ్చలు ఉంటూ ఉంటాయి, దాన్ని సెగ్మెంట్లు విట్లుగా అంటూ ఉంటాం. సో సెగ్మెంట్లు విట్లుగా అంటే ఒకే ఒక ఏరియాలోనే చిన్నప్పటి నుంచి వచ్చేస్తుంది. ఈ ఏరియా అంటే ఈ ఏరియా వరకే ఉంటుంది, ఈ ఏరియా అంటే ఈ ఏరియా వరకే ఉంటుంది. సో బాగా యూజువల్గా స్ప్రెడ్ అవ్వవు, బట్ కొంతమందిలో బొల్లి మచ్చలు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇట్లాగ స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. సో డిజీజ్ స్ప్రెడ్ అవ్వకుండా కొన్ని మందులు అనేవి ఉంటాయి. సో ఇలాంటి మందులు ఇచ్చేటప్పుడు ఆ డిజీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఈ బొల్లి మచ్చలు వచ్చేవాళ్ళు మోస్ట్ కామన్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే స్ట్రెస్ అనేది అవ్వకుండా చూసుకోవాలి. బికాజ్ స్ట్రెస్ కూడా బొల్లి మచ్చని పెంచుతుంది. సో బ్రెయిన్లో మనకి స్ట్రెస్ రిలీజ్ అయినప్పుడు ఆ బ్రెయిన్ మనకి సిగ్నల్ స్కిన్కి సిగ్నల్స్ ఇస్తుంది. సో స్కిన్ సిగ్నల్స్ ఇచ్చి ఆ విట్లిగో అనేది పెంచుతుంది. సో అట్లా విట్లిగోనే కాదు, ఏ స్కిన్ ప్రాబ్లమ్స్ అనే స్ట్రెస్ వల్ల పెరిగిపోతాయి అన్నమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. సో స్ట్రెస్ నుంచి అవాయిడ్ చేసుకోవాలి, గుడ్ ఇమ్యూనిటీ బూస్ట్ అప్ చేసుకోవాలి. సో ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు బొల్లి మచ్చలు అనేవి తెల్ల మచ్చలు ఫామ్ అవుతున్నాయంటే మెలనిన్ లేదు. ఇక్కడ మెలనిన్ సింథసిస్ అవ్వాలంటే మనకి సన్లైట్ నుంచి యూవీ రేడియేషన్ రావాలి. సో యూవీ రేడియేషన్ మళ్ళీ ఇండ్యూస్ చేస్తే బొల్లి మచ్చలు మళ్ళీ నార్మల్గా అవడానికి ఒకసారి ఉంటాయి. సో సన్ ఎక్స్పోజర్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ వైట్ బ్లడ్ డిసీజ్. చాలామంది డైట్ బొల్లి మచ్చలు అంటే తెల్లగా వచ్చాయి కాబట్టి మచ్చలు తెల్లగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ అవాయిడ్ చేసేస్తారు. పెరుగు, పాలు, కొంతమంది అయితే తెల్లగా ఉంటుంది కాబట్టి రైస్ కూడా కొంతమంది మానేస్తూ ఉంటారు. సో ఇట్లా తెల్లగా ఉన్నది కాబట్టి తెల్లగా ఉన్న ఫుడ్స్ అన్నీ మానేయకూడదండి. సో దేర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్, అవన్నీ అపోహ. సో అన్ని ఫుడ్స్ తీసుకోవచ్చు. సో డైట్కి బొల్లి మచ్చలకి సంబంధమే లేదు. యూ షుడ్ టేక్ ఆల్ బ్యాలెన్స్డ్ డైట్. ఎంత మంచి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే అంత బాగా ఈ డిజీజ్ అనేది కంట్రోల్ అవుతుంది, ఇమ్యూనిటీ అనేది. స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్, స్ట్రెస్ లేకుండా చూసుకోవాలన్నమాట. మోర్ ఈ ప్రాబ్లం కోసం స్ప్రెడ్ అవుతుందా లేదా ఇవన్నీ తెలియాలి, తెలుసు అయినట్టయితే దానికి ట్రీట్మెంట్స్ ఏంటి ఇవన్నీ మీకు తెలియాలి అంటే ఆల్వేస్ మీ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. సో మోర్ ఇన్ డీప్ మీకు చూసి దానికి తగ్గట్టుగా చికిత్స ఉంటుంది.